Hello everyone, welcome to our YouTube channel Beauty by Bhavs. In this video, I am going to talk about the monsoon set of skincare routine. So, monsoon is everyone is a good thing. But my skin is not a good thing. Monsoon is a good thing. So, monsoon lo pimples are chances chala ekkuntai. Endukante monsoon lo humidity anedi ekku untundi anduvalla. So, video lo kaithe velipodam. First, manamu face wash ni teeskundamu. Then, simple face wash ni teeskuntunanu. Soap free untundi andukani ee face wash ni teeskunnanu ee face wash vaadale aneem ledhu meeku ed ishtam untundo adi teeskondi kaani try to use soap free face washes so soap free face washes enduku use cheyalante avi man skin paina chaala gentle ga untundi and pores ni kuda easy ga manaki clean aithe chestundi anduvalla soap free face washes vaadite koncham manchidi idi anni skin types ki set avutundi kaakapothe products maarutayi ante so koncham face wash ni teeskoni face mottaniki ila circular motion lo apply cheskondi and neck ki kuda apply cheskondi soaps aithe vaadakandi face ki soaps anedi separate ga body kosam maatrame chesintaru face paina avu apply cheskunte koncham harsh ga untundi andukane face washes manamu vaadtam anamata ila cheseskunna tarvata oka 15 to 30 seconds varaku manam face wash ni aithe cheseskundamu A season and a skin type and manam daily twice at the face wash night the chest covali. Next step lo manam face pack ni veskunam. Dini kosam nenu neem powder ni teeskunanu Alps Goodness ninchi and multan mitti kuda teeskunanu idi kuda Alps Goodness ninchi teeskunanu. Next Dabur Gulabri rose water ni teeskunanu. First multan mitti veskunanu aa tarvata neem powder and rose water ee three ni baga mix cheskunanu. Mix cheskona oka thick paste ila ochedaaka kalpukunanu. ఈ పేస్ట్ ని నేను ఫేస్ పైన అయితే అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఈ ఇందులో వేసుకున్న ఈ పౌడర్స్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాము నీమ్ పౌడర్ లో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది సో దీని వల్ల మనకి పింపుల్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ నీమ్ పౌడర్ మనకి స్కిన్ లో ఆయిల్ ప్రొడక్షన్ ని కూడా తగ్గించడానికి ట్రై కూడా చేస్తుంది అండ్ మన పింపుల్ స్కార్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నీమ్ పౌడర్ అనేది మనకి తగ్గిస్తుంది నీమ్ పౌడర్ లో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది సో ఇట్ స్కిన్ కి చాలా మంచిది అన్నమాట నెక్స్ట్ రోస్ వాటర్ ని తీసుకుంటే మనకి పిహెచ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్ పైన అండ్ మన స్కిన్ ని కూడా స్మూత్ చేయడానికి అది ట్రై చేస్తుంది నెక్స్ట్ ముల్తాన్ మట్టి తీసుకుందాం ముల్తాన్ మట్టి వచ్చేసి చాలా జెంటల్ గా మన స్కిన్ అనేది క్లెన్స్ చేస్తుంది ఏదైనా డెడ్ స్కిన్సెస్ అలాంటివి ఉంటే ఈజీగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మన స్కిన్ కి బ్రైటర్ లుక్ అయితే ఇస్తుంది ఇది సో ఇది మనం ఇవన్నీ మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాము సో ఈ ప్యాక్ అనేది మనము వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ వేసుకుంటే సరిపోతుంది డైలీ ఏం అవసరం ఉండదు ఇది అన్ని స్కిన్ టైప్స్ కి సెట్ అవుతుంది కానీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత అప్లై అయితే చేసుకోండి ఆయిల్ ప్రొడక్షన్ మనకి తగ్గుతుంది కాబట్టి పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ అనేది చాలా తగ్గిపోతుంది మనం ఫేస్ పైన ఏది అప్లై చేసుకున్నా నెక్ కి అప్లై చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఈ ప్యాక్ ని నేను నెక్ కి కూడా అప్లై చేసుకొని అరౌండ్ ఒక 30 మినిట్స్ వరకు అలానే పెట్టుకుంటాను ఆ తర్వాత నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను ఇప్పుడు చూడండి నా ఫేస్ పైన ఇంత బ్రైట్గా ఉందో నా స్కిన్ చూడడానికి సో ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి టోనర్గా నేను గులాబరీ వాటర్ని తీసుకుంటున్నాను ఇది మంచి టోనర్ అనమాట మనకి న్యాచురల్ టోనర్ సో ఎందుకు ఈ టోనర్ యూస్ చేస్తున్నామంటే ఫేస్ వాష్ చేసాము ఫేస్ ప్యాక్ వేసుకున్నాం కదా మన పోర్స్ అనేది లైట్గా ఓపెన్ అయి ఉంటాయి సో ఈ టోనర్తో మనం ఆ పోర్స్ని క్లోజ్ చేసుకుంటాం అనమాట ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ మన సెబమ్ కూడా రాకుండా ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు పోర్స్ని క్లోజ్ చేసుకొని నా ఫేస్ ఇప్పుడు చాలా ఫ్రెష్గా చాలా బాగుందన్నమాట సో నెక్స్ట్ స్టెప్లో మనము మాయిశ్చరైజర్ని తీసుకుందాము సో పాండ్స్ నాకు చాలా ఫేవరెట్ అనమాట సో పాండ్స్ మాయిశ్చరైజర్ని తీసుకుంటున్నాను ఈ మాయిశ్చరైజరే వాడాలా అని రూల్ అయితే లేదు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలాంటి స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఏ సీజన్ అయినా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మన ఆయిల్ కంట్రోల్లో ఉంటుంది సో పింపుల్స్ రావడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది అందుకని మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటాము ఫేస్ అండ్ నెక్ కి అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్లో నెక్స్ట్ స్టెప్లో మనం సన్స్క్రీన్ని అప్లై చేసుకుంటాము సో రైనీ సీజన్ కదా సన్ ఉండదులే అని చెప్పి సన్స్క్రీన్ని అస్సలు స్కిప్ చేయకండి సన్స్క్రీన్ వల్ల యూజెస్ ఎన్ని ఉన్నాయో నేను ఒక వీడియో అయితే చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్కి అప్లై చేసుకోవడం అసలు మర్చిపోకండి నెక్ అండ్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోండి సన్స్క్రీన్ని సన్స్క్రీన్ మన సన్ ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతుందో ఆ పార్ట్స్లో మొత్తం అప్లై అయితే చేసుకోవాలి
నేనైతే సన్స్క్రీన్ని 3 ఫింగర్ రూల్తో అప్లై చేసుకున్నాను. స్టార్టింగ్లో చూసారు కదా, 3 ఫింగర్స్ పైన తీసుకొని అలా అప్లై చేసుకోవడం అనమాట. ఈ మాత్రం క్వాంటిటీ అయితే నాకు సరిపోతుంది, సేమ్ నేను ఆ రూల్ని అయితే పాటిస్తాను. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ లిప్ బామ్. లిప్ బామ్ని కొంచెం తీసుకొని లిప్స్ పైన అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటే మన స్కిన్ కేర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నా ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ పింపుల్స్ రాకుండా నేను ఈ మాన్సూన్ సీజన్లో నా స్కిన్ అయితే కాపాడుకుంటాను. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.